ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే టైలరింగ్కి చాలా మంచిగా ఉపయోగపడే డోరీస్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. డోరీస్ స్టిచ్ చేయడం అంటే ప్రతి బ్లౌజ్కి కూడా ఇప్పుడు తాళ్ళు అనేది బ్యాక్ సైడ్ తాళ్ళు అనేది కంపల్సరీ పెట్టించుకుంటున్నారు కదా, ఆ తాళ్ళని మనం చాలా ఈజీగా చాలా సన్నగా ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. దానికోసం మనకి ఏమీ పెద్ద పెద్దవి ఏం అవసరం లేదు, ఒక్క దారం పోగుతోనే ఈ డోరీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా మామూలు దారాన్ని ఒక 10 పోగులు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్ట్రైట్ క్లాత్ అలాగే క్రాస్ క్లాత్ రెండు క్లాత్లు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రాణి కలర్ది వచ్చేసి క్రాస్, ఇది క్రాస్ క్లాత్ అండి. బ్లూ కలర్ది వచ్చేసి స్ట్రైట్ క్లాత్. ఈ రెండింటితో డోరీస్ని ఎలా సన్నగా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తానండి. ఇప్పుడు నేను రాణి కలర్ అంటే క్రాస్ క్లాత్తో ఫస్ట్ మీకు డోరీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం డోరీని పెట్టుకొని తర్వాత దాని మీద దార పోగులు చెప్పాను కదా, దారాన్ని ఇట్లా ఇట్లా లోపలికి వచ్చే విధంగా పెట్టుకొని దాని మీద ఇలా ఒక గట్టి కుట్టు ఒకటి వేసేసేయండి. గట్టి కుట్టు ఒకటి వేసేసి ఆ తర్వాత ఈ దారాన్ని మధ్యలో పెట్టుకోవాలి. అటు ఇటు వెళ్లకుండా దారాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మధ్యలోకి పెట్టాలన్నమాట. మనకి కుట్టులోకి ఈ దారం అనేది పడకూడదు, దారం మీద కుట్టు అనేది అస్సలు పడకూడదు. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మధ్యలో దారం పెట్టుకున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు దారం మీద కుట్టు పడకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం వార అంటే మీకు సన్నగా కావాలన్నారు కాబట్టి పాదం కన్నా తక్కువ ఖర్చుతోనే మీరు స్టిచ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫోల్డ్ చేసి చాలా జాగ్రత్తగా సన్నగా వచ్చేటట్టు అంటే మనకి డోరీ సన్నగా రావాలి కదా, అలా వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇలా సన్నగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ దారాన్ని గట్టిగా ఇలా ఈ మూలకి ఆనిస్తూ ఉంటే మీకు కుట్టులోకి దారం అనేది పడకుండా ఉంటుందన్నమాట. ఈ దారాన్ని ఇటు మూలకి లాగుతూ మీరు స్టిచ్ చేసుకోండి, అప్పుడు దారం మీద మీకు కుట్టు అనేది పడకుండా, మిషన్ కుట్టు అనేది పడకుండా మీకు స్టిచ్చింగ్ అనేది సాగుతుందన్నమాట. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి, ఒక పాదం ఖర్చు ఉంచండి. ఒక పాదం ఖర్చు ఉంచినాకే కట్ చేయాలి, మొత్తం ఖర్చు కట్ చేయకూడదు, మీకు కుట్టు అనేది ఊడిపోతుందన్నమాట. అలా కాకుండా ఒక పాదం ఖర్చు ఉంచుకొని తర్వాత మీరు ఎలా రివర్స్ చేయాలంటే ఇదిగోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఇటు సైడ్ కొద్దిగా లోపలికి పోనివ్వండి, చాలు చూసారు కదా వచ్చేసింది. ఇటు సైడ్ దారాన్ని పట్టుకొని లాగితే మీకు డోరీ అనేది ఎంత ఈజీగా ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చేసిందో చూసారు కదా. మీకు ఇంకా సన్నగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి, చూసారు కదా. ఈ విధంగా మనకి ఎటువంటి పనిముట్లు లేకపోయినా అంటే ఇప్పుడు డోరీ వేయాలంటే ఇది కావాలి అది కావాలి అంటూ ఉంటారు కదా, అవేం అవసరం లేకుండానే కేవలం దారం పోగుతూనే ఇంత చక్కగా వేయచ్చు. తర్వాత స్ట్రైట్ క్లాత్తో ఎలా వేసుకోవాలో కూడా చూడండి, సేమ్ అదే విధంగా స్ట్రైట్ క్లాత్తో కూడా దారం మధ్యలో పెట్టుకొని ఫస్ట్ అయితే మీరు స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ దారం మధ్యలో పెట్టి సేమ్ ఇందాక మనం ఎలా అయితే పైన స్టిచ్ వేసుకున్నామో అలాగే స్టిచ్ వేసి మీరు దారాన్ని ఈ మూలకు వచ్చేటట్టుగా పెట్టి మీరు స్టిచ్ వేయండి. మీరు కుట్టు పడేటప్పుడు దారం మీద కుట్టు అనేది పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దారం మీద కుట్టు పడిందంటే మీకు డోరీ అనేది రివర్స్ లాగటానికి ఉండదన్నమాట. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఆ తర్వాత రివర్స్ లాగేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ రివర్స్ లాక్కోండి, చాలు అయిపోతుందన్నమాట.
చూశారు కదా, స్ట్రైట్ క్లాత్తో కానీ క్రాస్ క్లాత్తో కానీ కేవలం ఒక దారం పోగుతోనే డోరీ అనేది ఎంత చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.